yours. Alarinche marinni video lo kosam subscribe cheyandi. Alage bell icon ni kuda press cheyandi mari. ఎండాకాలం వచ్చిందంటే మారుమూల ప్రాంతాల్లో జనం తాగునీటి కోసం కష్టాలు పడుతుండడం ఇప్పటి వరకు చూసుంటాం. కానీ అధికారానికి నాడీ కేంద్రమైన సచివాలయానికి కూతవిటు దూరంలోనే ఉన్న గ్రామాల ప్రజలు సైతం గుక్కెడు మంచినీటి కోసం అలమటించే పరిస్థితులు ఏపీ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. ఒక పక్క కృష్ణానది, మరోపక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఆ గ్రామాల ప్రజలకు సురక్షితమైన మంచినీరు మాత్రం దొరకడం లేదు. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్న ఈ చెరువు ఐనవూలు గ్రామంలోనిది. 3000 మంది నివసించే ఈ గ్రామంలో మంచినీటి కష్టాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది మేటి రాజధానిగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించే సచివాలయానికి కోతవీటు దూరంలోనే ఉంటుంది. రాజధాని రావడంతో వేసవిలో నీటి కష్టాలు పోతాయని ఇక్కడి వారు అనుకున్నారు. కానీ వాళ్ల కష్టాలు తీరనే లేదు, వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ ఊరికి ఉన్న మంచినీటి చెరువు మనం చూస్తున్న ఈ చెరువే. పచ్చటి పసర్లు కక్కుతున్న ఈ నీటినే ఇక్కడి జనం తాగవలసిన దుస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజల భూములను తీసుకుని ఏసీ గదులు నిర్మించుకుని మినరల్ వాటర్ బాటిల్స్తో పరిపాలన సాగిస్తున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ల గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద సురక్షిత మంచినీరు 20 లీటర్లు 2 రూపాయలకే అందిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా సమీపంలో ఉన్న గ్రామాలలోనే సదరు పథకం అమలు చేయకపోతే రాష్ట్రంలో ఉన్న మిగతా గ్రామాల పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. చంద్రబాబుకు తమ భూములపై ఉన్న ప్రేమ కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు మంచినీటి కష్టాలు తీరడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి వాటర్ ప్రాబ్లం ఫుల్గా ఉందండి. మంచినీటి తాగుతానికి ఏమో చెరువు నీళ్ళు అండి, పచ్చకుంటే నీళ్లు శాఖమూరు నుంచి ఫిల్టర్ నీళ్ళు వస్తాయండి, అయ్యి 2 రోజులు 3 రోజులకు వస్తాయండి. నీళ్ళు వసతి మాకు లేదండి, సరిగ్గా లేదండి. వాడు కూడా నీళ్ళు ఏమో అయ్యి సరిసారి వాళ్ళ కుంపు నీళ్ళు అవ్వట్లేదు, అయ్యి 3 రోజులు 4 రోజులకు వస్తున్నాయండి. ఆడిబెడి సర్దుకుంటున్నామండి. మాది తులూరు మండలం ఐనవోలు గ్రామం సార్. మాకు సచివాలయం 2 కిలోమీటర్లు దగ్గరలో ఉంది, అయినా తాగునీటికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎప్పటి నుంచో ఈ చెరువులు ఉండేవి మాకు, ఆ చెరువుల్లో వాటర్ వర్షాలు లేక వానలు లేక నీళ్ళు లేవు. అవి పైనుంచి ఎక్కడి నుంచో పెడితే అవి పచ్చగా మారిపోయి తాగడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని ప్రాంత ప్రజల కనీస మౌలిక అవసరాలపై దృష్టి సారించి ప్రతి వేసవిలోనూ అంతకంతకు తీవ్రమవుతున్న మంచినీటి సమస్యను పరిష్కరించాలి.